నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మొత్తానికి ఛత్తీస్గఢ్ రాజస్థాన్ మధ్యప్రదేశ్లో బీజేపీ విజయడంక మోగిస్తున్నా ఇటు తెలంగాణలో మాత్రం బీజేపీ చాలా వెనుకంజలో ఉందనే చెప్పొచ్చు ఓట్ల పర్సంటేజ్ పెరిగినప్పటికీ అనుకున్న సీట్లు ఏదైతే కార్యకర్తలు చాలా హోప్ పెట్టుకున్నారో ఆ సీట్లలో కూడా ఇంకా బీజేపీ వెనుకంజలోనే ఉంది అయితే కాంగ్రెస్ విజయం వైపు అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తోంది ఇప్పటికే ఆ అధికారులు ఐపీఎస్ అధికారులు డీజీపీ అంజనీ కుమార్ కానివ్వండి మహేష్ భగవత్ కానివ్వండి ఇలాంటి ఐపీఎస్ అధికారులంతా రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి పుష్పగుచ్చం ఇవ్వడంతో పార్టీ తెలంగాణలో మారిపోయింది అధికారంలోకి అంటూ ఒక సిగ్నల్స్ కూడా ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాయి దీనికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ చాలా మంది నేతలు సోనియా గాంధీకి బర్త్డే గిఫ్ట్ ఇస్తున్నామంటూ కూడా చెప్పారు అలాగే దీనికి సంబంధించి గతంలోనే రేవంత్ రెడ్డి చెప్పారు మూడవ తారీఖు ఎవరైతే తెలంగాణ మలిదశ ఉద్యమంలో మొదటి ఆత్మార్పణం చేసుకున్నారు శ్రీకాంతాచారి ఈ రోజే తను ఆత్మహత్య చేసుకున్నాడు అదే రోజు తెలంగాణ ఆకాంక్షలను బొందలో పెట్టిన బీఆర్ఎస్ గవర్నమెంట్ మారుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అలాగే ఏడవ తారీఖు ఖచ్చితంగా కూడా ప్రమాణ స్వీకారాలు జరుగుతాయి అని అదే దిశగా కూడా తెలంగాణలో అడుగులు కల్పిస్తున్నాయని చెప్పొచ్చు హంగ్ వస్తుంది అని ఆశించినప్పటికీ కూడా హంగ్ దిశగా వెళ్లే అవకాశమే లేదు ఎంఐఎం కూడా ఉన్న స్థానాలను కూడా పోగొట్టుకునే పరిస్థితి ఈరోజు వచ్చింది ఆ తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకున్నారు ఆ మార్పుని ఏవైతే ఆరు పథకాలు అంటూ కాంగ్రెస్ చెప్పాయో ఆ ఆరు పథకాల ద్వారా ప్రజలను ఆకర్షించగలిగారు మరో పక్క నుంచి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది అనే సెంటిమెంట్ తెచ్చా అన్న సెంటిమెంట్ గత రెండు దపాలుగా బీఆర్ఎస్ పార్టీ కలిసి వస్తే ఇచ్చాను అన్న సెంటిమెంట్ ఈసారి కాంగ్రెస్కి కలిసొచ్చింది అంటూ కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు ఇక సీఎం అభ్యర్థి ఎవరి అనే దానిపై ఉత్కంఠ నెలకొంటుంది ఇటు ఖర్గే సోనియా అనే నిర్ణయం తీసుకుంటారు అని చెప్తున్నప్పటికీ ఇప్పటికే పోలీస్ అధికారులు ఒక్కొక్కరిగా రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి ఇవ్వడం రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం దాంతోపాటు ఆల్రెడీ గాంధీభవన్కి భారీ ర్యాలీగా రేవంత్ రెడ్డి బయలుదేరి వెళ్లడం అలాగే కోమటిరెడ్డి లాంటి సీనియర్ నేతలు కూడా ఒక మీడియా ఛానల్లో మాట్లాడుతూ రేవంత్ చాలా కష్టపడ్డాడు అని చెప్పడము ఇవన్నీ చూస్తుంటే రేవంత్ రెడ్డి సీఎం అభ్యర్థిగా ప్రకటించడానికి అవకాశం లేకపోలేదు అంటూ కూడా వార్తలు వస్తున్నాయి ఇక ఒక పక్క నుంచి రేవంత్ రెడ్డికి సంబంధించి సీనియర్లు ఒకప్పుడు కొంత ఎడముఖం పొడముఖంగా ఉన్నప్పటికీ కోమటి రెడ్డి లాంటి నేతే రేవంత్ రెడ్డి కష్టపడ్డాడు అని చెప్తున్నాడు అంటే రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రిగా ప్రకటించినా కూడా అది అధిష్టానం తీసుకున్న నిర్ణయం అలాగే ఈ ఐదేళ్లలో ఎలాంటి గొడవలు కూడా పెట్టుకోము మేమంతా కూడా ఐకమత్యంగా ఉంటాము అని చెప్పడం దేనికి సంకేతం అనేది కూడా అర్థం కాకపోయినా సీఎం రేసులో రేవంత్ రెడ్డి ముందంజలో ఉన్నట్టు కూడా చాలా క్లియర్గా తెస్తో తెలుస్తోంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అయితే ఎలా లీడ్గా ఉందో అయితే ఇక్కడ తెలంగాణలో బీజేపీ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే బీజేపీ చేసిన తప్పిదాలలో అతిపెద్ద తప్పిదంగా జనసేనతో పొత్తు గురించి మాట్లాడుతున్నారు ఈరోజు సోషల్ మీడియాలో అంతేకాదు దీనికి సంబంధించి సొంత పార్టీ కార్యకర్తలతో పాటు కొంత గా మాట్లాడుకోవడానికి కూడా కారణాలు ఉన్నాయి నిజంగా తెలంగాణలో జనసేనకు భారీ షాక్ తగిలిందనే చెప్పొచ్చు పవన్ కళ్యాణ్ని ఒక సినీ సెలబ్రిటీగా అభిమానించే జనం ఈరోజు ఒక రాజకీయ నాయకుడిగా తీసుకోవట్లేదు అది ఎలక్షన్స్ పది పదిహేను రోజులు ఉన్నాయనగా అప్పటికప్పుడు అభ్యర్థుల్ని ప్రకటించి అప్పటికప్పుడు మీటింగ్లు పెట్టేస్తే గెలిచేంత సీన్ జనసేనకు ఉందా అంటూ ఏ వార్తలు అయితే వచ్చాయో ఆ వార్తలు నిజమనిపించేలాగా జనసేన పోటీ చేసిన ప్రతి చోట మినిమం డిపాజిట్ కూడా దక్కలేదు అంటే జనసేనాని ప్రభావం జనసేన ప్రభావం తెలంగాణలో సెటిలర్లు కానివ్వండి లేదా తెలంగాణ నియోజకవర్గాలు ఎందుకంటే ముఖ్యంగా జనసేనకు కేటాయించిన సీట్లన్నీ కూడా సెటిలర్లకు సంబంధించిన ఏరియాలలోనే కేటాయించడం జరిగింది అంటే సెటిలర్ల మీద కూడా జనసేన ప్రభావం పెద్దగా లేదు అనే విషయం తెలుస్తుంది అయితే దీనికి కారణాలను మాట్లాడుకోవాల్సి వస్తే ఎప్పుడు పదిహేను రోజుల ముందు వరకు కూడా పదిహేను పద్దెనిమిది రోజుల ముందు వరకు కూడా అభ్యర్థుల్ని ప్రకటించలేదు అసలు జనసేన ఈ నాలుగున్నర సంవత్సరంలో ఎప్పుడూ కూడా తెలంగాణలో పర్యటన చేయడం కానీ అటు ఏపీలో చేస్తున్న విధంగా ఇక్కడ అధికార పార్టీ మీద పోరాటం చేసిన విధానం కానీ తన గలం విప్పిన విధానం కానీ అలాగే మెగా ఫ్యామిలీకి సంబంధించి ఇక్కడ జనసేనకు తెలంగాణలో పోటీ చేస్తున్న అభ్యర్థులకు సంబంధించి మద్దతుగా ఎవరు పలకకపోవడం కానీ ఇదంతా కూడా తూతూ మంత్రంగా జనసేన పోటీ చేసిందే తప్ప అంటే రాబోయే ఎన్నికల్లో బీజేపీతో కలిపి ఏపీలో పొత్తు కోసం ప్రయత్నం చేస్తున్న జనసేన తెలంగాణలో పొత్తును కొనసాగించింది తప్ప ఇక్కడ డిపాజిట్ రాదు అనే విషయం జనసేనకు కూడా తెలుసు అంటూ కూడా కొంత వాదనలు వినిపిస్తున్నాయి ఏదేమైనా వాస్తవాలను మాట్లాడుకోవచ్చు బీజేపీ బీజేపీకి సంబంధించి ఏ ఏ సీట్లలో అయితే జనసేన నిలబెట్టారో ఆ జనసేన నిలబడ్డ ఎక్కడా కూడా డిపాజిట్లు ప్రస్తుతం వరకు అయితే రాలేదు అనేది మనందరం ఒప్పుకోవాలి అలాగే మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువ లీడ్ లో ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ముందంజలో కనిపిస్తుంది అలాగే మొదటి రెండు సీట్లను కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంటే ఎంఐఎం ఒక్క సీటుని కైవసం చేసుకుంది ఇక్కడ కొంత కాంగ్రెస్ ఉత్సాహంతో ఉంది అని చెప్పొచ్చు పిసిసి అధ్యక్షుడు కాబట్టి కలిశారు పోలీసు అధికారులు అని కొంతమంది అంటుంటే అలా ఎలా పిసిసి అధ్యక్షుడైనా కూడా రాజకీయ పార్టీలకు అధికారులకు ఏం సంబంధం అధికారులు రాజకీయ పార్టీల నాయకులను ఎందుకు వెళ్ళి కలవడం ఇంకా పూర్తి మెజారిటీ రాలేదు ఎలక్షన్ కమిషన్ ప్రకటించలేదు అప్పుడే పుష్ పుష్పగుచ్చాలు తీసుకొని వెళ్లాల్సిన అవసరం ఏంటి అంటూ ఈరోజు విమర్శలు కూడా కులిపిస్తు కురిపిస్తున్నారు అయితే డీజీపీ అంజనీ కుమార్కి సంబంధించి వస్తున్న వార్త ఏంటి అంటే గతంలో రేవంత్ రెడ్డికి డీజీపీ అంజనీ కుమార్ కు పడేది కాదు ఈయన బీహారీల గురించి మాట్లాడటము అలాగే కా అధికార పార్టీకి తొత్తులాగా ఉంటున్నాడని అంజనీ కుమార్ గురించి టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి అనేక విమర్శలు చేశారు ఈ విమర్శల నేపథ్యంలో ముందర కాలకు బంధాలు అన్నట్టుగా ముందు ముందే వెళ్ళి పుష్పగుచ్చం ఇవ్వడం ద్వారా రాబోయే రోజుల్లో ట్రాన్స్ఫర్లు కానీ లేకపోతే డీజీపీ పొజిషన్ నుంచి చేంజెస్ కానీ జరగకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి అలా ప్రయత్నాలు చేశారు అంటూ కూడా కొంత చర్చ అయితే నడుస్తుంది ఏదేమైనా అధికారికంగా ఎలక్షన్ కమిషన్ ప్రకటించక ముందు ఒకవేళ టీపీసీసీ అధ్యక్షుడు ఆగా అన్ని చోట్ల తెలంగాణలో ఊహించిన దానికంటే ఎక్కువ లీడ్లో ఈరోజు కాంగ్రెస్ ఉంది కాబట్టి వెళ్ళి కలిశారు అనుకోవడానికి ఒక అధికారికి ఏ పార్టీ లీడ్లో ఉంటే సంబంధం ఏంటి లీడ్లో ఉన్నది అని చెప్పేసి వెళ్ళి పుష్ పుష్పగుచ్చాలు ఇచ్చేస్తారా వీళ్ళు అధికారుల లేకపోతే పార్టీల కోసం పనిచేసే వాళ్ళ అంటూ కూడా కొంత విమర్శలు అయితే వస్తున్నాయి జనాల నుంచి ఎక్కడైతే ఈ అధికారులు వెళ్ళి రేవంత్ రెడ్డిని కలవడము రేవంత్ రెడ్డి భారీ ర్యాలీగా ప్రగతి భవన్కి వెళ్ళడం కోమటిరెడ్డి లాంటి వాళ్ళు రేవంత్ రెడ్డి కష్టంతోనే ఈరోజు చాలా కష్టపడ్డాడు రేవంత్ రెడ్డి ఆయన కష్టమే అని చెప్పడము రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర ఇప్పటికే సీఎం సీఎం అనే నినాదాలు రావడము ఇక ఇవన్నీ చూస్తున్న నేపథ్యంలో ఒకవేళ తెలంగాణకు కా సీఎం అభ్యర్థిగా రేవంత్ రెడ్డిని ప్రకటించినా కాంగ్రెస్లో పెద్దగా విభేదాలు రావడానికి ఆస్కారం లేకపోలేదు అనే విషయం కూడా చాలా క్లియర్గా కనిపిస్తోంది ఇప్పటికైతే భారీ ర్యాలీతో ఆల్రెడీ భవన్ కైతే రేవంత్ రెడ్డి బయలుదేరాడు ఇక చూడాలి గెలుపు దిశగా అడుగులు వేస్తున్న కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ని దాటి ఆ ముందంజలో దూసుకుపోతోంది చివరి నిమిషం వరకు ఏం జరుగుతుంది మ్యాజిక్ ఫిగర్ దాటే వెళ్తుందా మ్యాజిక్ ఫిగర్ దాటని పక్షాన కొంతమంది చెప్తుంది ఏంటంటే భవన్ దగ్గర స్పెషల్ బస్సులు ఉన్నాయని ఈ బస్సుల్లో గెలిచిన వాళ్ళను తరలించి ఆ మ్యాజిక్ ఫిగర్ దాటేంత వరకు కూడా ఏదైనా మిరాకిల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని ఇటు ఇక్కడ మనం బీజేపీ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మిగిలిన మూడు రాష్ట్రాలలో కూడా బీజేపీ ఆల్రెడీ ఇక్కడ కాంగ్రెస్ ఎలా అయితే గెలుపు కన్ఫామ్ అనిపిస్తుందో అలాగా మిగిలిన మూడు రాష్ట్రాల్లో కూడా బీజేపీ గెలుపు కన్ఫామ్గా మారింది అయితే బీజేపీ కార్యకర్తలు నాయకులు కూడా మిగిలిన మూడు రాష్ట్రాల విషయంలో ఎంత సంతోషంగా ఉన్నారో ఇక్కడ చూసుకుంటే బీజేపీకి సంబంధించి కొంత అధినాయకత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్లే బీజేపీ ఈ రోజు ఈ పరిస్థితిని ఎదుర్కొంటుంది అంటూ కూడా విమర్శలు అయితే వస్తున్నాయి మెయిన్ లీడ్ ఉన్న నాయకులు కూడా ఈరోజు వెనుకంద వెనుకంజలో ఉండడం నిజంగా కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు తప్పిదం ఎక్కడ జరిగింది ఒకటి జనసేనతో చివరి నిమిషంలో పొత్త బీజేపీ విషయంలో మాట్లాడుకోవాల్సి వస్తే ఇంకా పది రోజులు ఐదు రోజులున్నాక కూడా అభ్యర్థుల లిస్ట్ అనేది ప్రకటించలేదు అభ్యర్థుల లిస్ట్ ప్రకటనలో జరిగిన జాప్యం కూడా కొంత బీజేపీ వెనకంజలో ఉండడానికి కారణమవుతుందని ఈరోజు సొంత పార్టీ కార్యకర్తలు ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నారు ఏదేమైనా ఇప్పటికీ వాళ్ళు హోప్ ని కోల్పోలేదు చివరి నిమిషంలో జరిగినాయి కొన్ని రౌండ్లే కాబట్టి మరిన్ని రౌండ్లు జరగడానికి అవకాశం ఉంది ఈ నేపథ్యంలో సింగిల్ డిజిట్ని దాటి డబల్ డిజిట్లోకి బీజేపీ వెళ్తుంది అంటూ కూడా పక్కా ధీమాతో ఉన్నారు ఇక కొన్ని నియోజకవర్గాలు బీజేపీ అడ్డాగా ఉన్నాయి ఆ నియోజకవర్గాలు ఖచ్చితంగా గెలుస్తాయి గెలుపు గుర్రాలు ఎక్కుతామని కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు మరి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ అప్డేట్స్ కోసం జర్నలిస్ట్ నవతా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్